తెలంగాణలోని రజకుల అభివృద్ధికై ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి జీవో నెంబర్ 113 ద్వారా 25 కోట్ల రూపాయలు రాష్ట్ర రజక ఫెడరేషన్ కి విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ కి ఎంపీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 62,300 మంది రజకులకి 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన దోబీ ఘాట్లతో పాటు ఆధునిక దోబీ ఘాట్లకి కూడా ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మకమని కొండూరు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్రింది స్థాయిలో విస్తృతంగా ప్రచారం కావడానికి బీసీ ఎంబీసీ రజక నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ల పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి కొండూరు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. 25 కోట్ల రూపాయల నిధుల విడుదలకి సహకరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్కి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.